శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జనబలానికి ధనబలానికి మధ్య పోటీ జరగబోతోందన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్. వైసీపీ నేతలు కుల మతాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో కుట్రలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కదిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కందికుంటకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నల్లచెరువు మండలంలోని పలు గ్రామాల్లో కందికుంట విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పక్కనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇద్దరు కూడా నాకు తెలిసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కదిరి నియోజకవర్గం కల్పిస్తూ ఉంది వాళ్ళకి రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అని చెప్పేసి స్పష్టంగా తెలియజెప్తాను. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, జగన్మోహన్ రెడ్డి ఏమో వర్రి అవుతూ ఎప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎలక్షన్కి ఇన్ఛార్జ్ అంట, ఎన్నికల ఇన్ఛార్జ్ నియమించినటువంటి పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఇన్ఛార్జ్ని నియమిస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన స్వదస్తూరితో సంతకం చేసి. ఇంకో పక్కనేమో ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ కంటే ఎక్కువగా కదిరి నియోజకవర్గంలోనే గల్లీ గల్లీ తిరుగుతున్నాడు, పాపం భయపడిపోతున్నాడు. అంటే ఒక అభ్యర్థి ఉన్నాడు, ఒక ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇంకొక పదవులు రాష్ట్ర స్థాయి పదవులు ఉండే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయనే ఆలోచనతోనే నాకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంతగా భయపడుతున్నారు, ఇంతగా ఆందోళన చెందుతున్నారు. ఆందోళనలో భాగంగానే కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మీటింగులు పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలకి నేనుండా నేనుండా అని భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈయనున్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఈసారి కదిరి నియోజకవర్గ ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నటువంటి మాట క్లాస్ వార్ అని చెప్పేసి ఆ క్లాస్ వారుకు ప్రత్యక్ష ఉదాహరణ కదిరి నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల సమరం నిలవబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ఎన్నికల ముఖచిత్రం గమనిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున నేను, వైసీపీ తరఫున ఇంకొక అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నాను. ఏమాత్రం కూడా ఆ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలుపుతోంది వైఎస్ఆర్సీపీ పార్టీ. మేము నమ్ముకునేది జనబలం, వాళ్ళు నమ్ముకునేది ధనబలం. మేము నమ్మిండేది జనాభిమానం, వాళ్ళు నమ్ముతా ఉండేది మతాభిమానం. ఒక మత యుద్ధాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే అభ్యర్థి ఎంపిక చేసుకున్నారు వాళ్ళని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కూడా చైతన్యవంతులు.